డ్లో నంబర్ వన్ హీరోయిన్ ఎవరు ఈ ప్రశ్న అడిగే ముందు అసలు తెలుగులో టాప్ హీరోయిన్స్ ఉన్నారా అన్న డౌట్ వస్తుంది కదా ఎందుకంటే నంబర్ వన్ అనుకుంటున్న భామ చేతిలో ఉన్నది ఒకే ఒక్క మూవీ నంబర్ టూ కాస్త బాలీవుడ్కి ఎగిరిపోయింది మరి ఈ లెక్కన టాలీవుడ్ పరిస్థితి ఏంటి అసలు తెలుగు ఇండస్ట్రీలో ఈ హీరోయిన్స్ కొరత ఎప్పుడు తీరుతుంది రోజుకో కొత్త ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వస్తున్న టాలీవుడ్కు ఆ హీరోయిన్స్ కొరత మాత్రం తీరట్లేదు దాంతో దర్శక నిర్మాతలకు చుక్కలు కనిపిస్తూనే ఉన్నాయి నిన్నటి వరకు నెంబర్ వన్ అనుకున్న శ్రీలీలకు ఇప్పుడు సినిమాలే లేవు పవన్ కళ్యాణ్ ఉస్తాదున్న ఇప్పట్లో మొదలు కాదు మరోవైపు రెండు హిట్లతో జోరు మీదున్న మృణాల్ ఠాకూర్కు ఫ్యామిలీ స్టార్తో తిప్పలు తప్పలేదు శ్రీలీలా మృణాల సంగతి పక్కన పెడితే మీనాక్షి చౌదరి దూకుడు తెలుగులో బాగా కనిపిస్తోంది ఇప్పుడు దుల్కర్ సల్మాన్ విశ్వక్ సేన్ వెంకటేష్ లాంటి హీరోలతో నటిస్తున్నారా రెండేళ్ల క్రితం వరకు టాలీవుడ్ ను దున్నేసిన పూజా హెగ్డే చేతిలో నాగచైతన్య సినిమా మాత్రమే ఉంది మరోవైపు రష్మిక మందాన టాలీవుడ్ కు గ్యాప్ ఇచ్చి బాలీవుడ్ పై ఫోకస్ చేశారు టూ ఒక్కటే రష్మిక చేస్తున్న పెద్ద సినిమా సమంత తమన్నా రకుల్ ప్రీత్ సింగ్ వీళ్లంతా సీనియర్స్ కావడంతో ఆఫర్స్ తగ్గిపోయాయి ఈ గ్యాప్ భర్తీ చేయడానికి చరణ్ నెక్స్ట్ సినిమాల్లో ఈమె హీరోయిన్ అలాగే కిఆర్ అద్వానీ కూడా టాలీవుడ్ పై ఫోకస్ చేశారు అయితే ఆ వచ్చే వరకు వీళ్లు రేస్లో లేనట్టే ఈ లెక్కన టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్ పీఠం మరికొన్ని రోజులు ఖాళీగా ఉండాల్సిందే